రాధాకృష్ణ గారు నమస్కారం సార్ నేను ఎస్ఐ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను మీ వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేశారు ఎందుకమ్మా ఇంత పిచ్చి పని చేశావు నువ్వు నీళ్ళల్లో దూకితే నేను మగాడనైపోతానా మామూలు మనిషిని అయిపోతానా కష్టాలు మనిషి కాక మరెవరికి వస్తాయమ్మా ఎస్ఐ గారండి సార్ ఎస్ఐ గారు చెప్పండి సార్ నా వైఫ్ని కాపాడారు థ్యాంక్ యూ వెరీ మచ్ కాపాడింది నేను కాదు సార్ సాయి అని ఎవరో పాలమ్ముకునే కుర్రాడు ఇదే స్పాట్ లో ఇదే నేలల్లో నువ్వు దూకి ఆత్మహత్య చేసుకోబోయావు అయినా నువ్వు చావల ఇదే స్పాట్ లో ఇదే నేలల్లో నేను దూకుతున్నాను నిజంగానే చచ్చిపోతున్నాను భలే ఉన్నావే నువ్వే కదా నా పెళ్ళాం బాయ్ ఫ్రెండ్వి కీపువి ఏం మాట్లాడుతున్నారు నువ్వు మెంటలోడా చేకండి ఇవ్వండి గురుగారు లే ఏంటి సంగతి మీరు నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ కదా కమిషనర్ ఆఫ్ పోలీస్ పోలీస్ ఆఫీసర్ మరేం లేదు గురుగారు నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నా పెళ్ళాన్ని ఒకడు మెయింటైన్ చేస్తున్నాడు వాడు పాలముతాడు నా కొడుకు వాడే మీరనుకున్నా కానీ మీ పర్సనాలిటీ పాలముకునే పర్సనాలిటీ కాదే మిస్అండర్స్టాండింగ్ సారీ మీరు పోలీస్ ఆఫీసరు సూపర్ సత్య నేను నీళ్ళలో దూకా నన్ను ఎందుకు పాలాడు కాపాడలేదు నిన్నెందుకు కాపాడాడు నీకు ఈ పనే అంతేగా ఫోన్ చేశావు రమ్మన్నావు వాటేసుకోమన్నావు కదా ఓకే అది వాడితోనే క్లారిఫై చేసుకుంటాను వాడితోనే క్లారిఫై చేసుకుంటాను విడివడండి బాబు మెంటల్ కేసులో ఉన్నాడు చేయని భవని మాత క్షమించు అనవసరంగా బూదులు వస్తున్నాయి రే సాయిగా రే ఎందుకురా నా పెళ్ళా వెంట పడుతున్నావు ఎందుకురా నా పెళ్ళాన్ని తగులుకున్నావు భాస్కర్ నీ పెళ్ళాన్ని ఎవడన్నా ఉంచుకుంటే ఊరుకుంటావు భాస్కర్ పెద్దంటోళ్ళు ఏ సాక్ష్యంతో మాట్లాడతారు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి అర్థమైందా ప్రూఫ్ లేదనుకున్నావా నా పెళ్ళం ఆత్మహత్య చేసుకోబోయింది ఇది నీళ్ళల్లోకి దూకింది అదే స్పాట్ కి మీ వాడు వచ్చాడు మీ వాడు డైరెక్ట్ గా నా పెళ్ళం మీద దూకాడు వాటేసుకున్నాడు పైకి తీసుకొచ్చాడు నా పెళ్ళాన్ని టచ్ చేశాడు ఎందుకు టచ్ చేశాడు నా పెళ్ళాన్ని ఏం మాట్లాడుతున్నారండి మీరు సాటి మనిషి చచ్చిపోతుంటే మానవతత్వం కాపాడటం కూడా తప్పేనా అదే స్పాట్ లో అదే నీళ్ళల్లో నేను దూకా నన్నెందుకు నీ మరిది మానవత్వంతో కాపాడలేదు నా పెళ్ళని ఎందుకు కాపాడాడు మానవత్వంతో ఒరే నీ తమ్ముడు ఓన్లీ వాడి గర్ల్ ఫ్రెండ్స్ ని కాపాడతాడా ఓన్లీ లేడీస్ ని కాపాడతాడా మానవత్వంతో మగాళ్ళని కాపాడ్డా నా పెళ్ళని మాత్రమే కాపాడతాడా వాడి కీపర్నే కాపాడతాడా దొంగ నా కొడక రే భాస్కర్ నా పెళ్ళావు నీ తమ్ముడికి ఇదిగో ఇదిగో వీడికి ఫోన్ చేసింది రమ్మని చెప్పింది నీళ్ళల్లో నేను ఇలా దుగుతానని చెప్పింది వచ్చి ఇలా పట్టుకోమని చెప్పింది ఇలా వాటేసుకోమంది ఇలా ముద్దు పెట్టేసుకొని అలా పైకి తీసుకొచ్చామంది అలా ముద్దులు పెడుతూ ఉండమని చెప్పింది లేకపోతే హైదరాబాద్ లో ఎన్ని గొప్ప స్పాట్లు ఉన్నాయి గోల్కొండ ఉంది చార్మినార్ ఉంది హుస్సేన్ సాగర్ ఉంది గండిపేట ఉంది ఇన్ని గొప్ప స్పాట్లుగా నా పెళ్ళం వెళ్లకుండా ఇక్కడ దూకింది కదా మరి వీడికి అది ఎలా తెలిసింది ఆ చిన్న స్పాట్ ఎలా తెలిసింది ఇది ఫోన్ చేయకపోతే ఎలా తెలిసింది నా పెళ్ళానికి వీడికి కనెక్షన్ ఉంది హైదరాబాద్ లో కరెంట్ ఎక్కువగా పోతుంది కరెంటు ఉన్నప్పుడు ఇది నా ఇంట ఉంటుంది కరెంటు పోయినప్పుడు ఇది నీ ఇంట ఉంటుంది అది సంగతి హలో మిస్టర్ ఇలారా
నువ్వు మాట్లాడే మాటలకు ప్రూఫ్ ఉందా లేక ఒట్టి అనుమానమేనా? ఓన్లీ అనుమానమే సార్. అనుమానం వస్తే క్లారిఫై చేసుకోవాలి కానీ ఇట్లా అడగచ్చా? అడగకూడదు సార్. తప్పు అయితే కేసు బుక్ చేయి. పోలీసులో మేమున్నాం, చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. ప్రూఫ్ లేకుండా ఇలా నిందలేయకు. అనవసరంగా ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళ. సారీ సార్, మీ వల్ల నాకేం తెలిసిందంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు, అనుమానంతో నిందలేయకూడదు. మీ పోలీస్ బ్రెయిన్ సూపర్ బ్రెయిన్. భవానీ, మీ కాళ్ళకి దండం పెట్టాలి. భవానీ, నా కళ్ళు తెరిపించారు, ప్రూఫ్తో వస్తా. జాగ్రత్త రే. ప్రూఫ్తో వస్తా. నా కొడకరై పాలుడా, ప్రూఫ్తో వస్తాను బే, ప్రూఫ్లతో వస్తా. ఓరీడెంకమ్మా, ఈ నిజంగానే తిక్కలోడు. ఈ అబ్బా అమ్మ, మాత భవానీ క్షమించు, వీడి వల్ల నాకు బూతులు వస్తున్నాయి.